మంత్రి అంటే ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. ప్రతిదీ ఆయన కనుసన్నల్లోనే జరగాల్సి ఉంటుంది. ఏ చిన్న తప్పిదం జరిగినా పెద్ద నష్టమే వాటిల్లుతుంది. రాష్ట్రంలోని ప్రతి పల్లె, ప్రతి పట్టణం, ప్రతి నగరంలో ఆయన పర్యటిస్తూ ఉండాలి. అనేక మందితో సమన్వయంగా సాగాలి. ప్రతి అధికారితో సంప్రదింపులు జరుపుతూ ప్రతి క్షణం పనుల్లో నిమగ్నమై ఉండాలి. అంతలా ప్రజల కోసం చేసే సీఎంకు గట్టి భద్రత కల్పించడం కూడా అధికారుల బాధ్యత. అందుకే ఆయన వెంట ఎల్లప్పుడూ బాడీగార్డ్స్ ఉంటూ ప్రతి కదలికపై డేగ కన్ను వేస్తూ సాగుతుంటారు. ఆయన ప్రయాణించే వాహనాలకు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. లేటెస్ట్గా ఏపీ సీఎం కాన్వాయ్లో కొత్త రకమైన చర్యలు చేపట్టారు. ఇక నుంచి సీఎం జగన్ జిల్లా పర్యటనకు బుల్లెట్ ప్రూఫ్ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ఇవి 2009-2015లోనే కొనుగోలు చేశారు. కానీ ఇప్పటి వరకు బుల్లెట్ ప్రూఫ్ బస్సులను వినియోగించలేదు. జగన్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు అవుతున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వాడలేదు. కానీ ఇప్పటి నుంచి అన్ని టూర్లకు ఈ బస్సులను వాడేలా ప్రణాళికలు చేశారు అధికారులు. దీనిపై ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు కూడా స్పందించారు. సీఎం పర్యటనల కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్సులను సిద్ధం చేయవలసిందిగా ఆర్టీసీకి ఆదేశాలు అందాయని ఆయన వెల్లడించారు. 2 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ప్యాంట్రీ వాహనం కండిషన్ను చెక్ చేశామని తిరుమలరావు వెల్లడించారు. త్వరలో సీఎం జిల్లా పర్యటనలు ఉండే అవకాశం ఉంది. ఆయన టూర్లకి బుల్లెట్ ప్రూఫ్ బస్సులను సిద్ధం చేస్తున్నామని ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.